ఈ రోజే డౌట్ నాట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని డౌట్స్ ని పొందండి. మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ ని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ ని పొందండి. హలో అండి, క్వశ్చన్ ఏంటంటే, ఒక చేప నీటి మట్టానికి 20 మీటర్ల దిగువన కలదు అన్నారు. అంటే ఇక్కడ మనకి నీటి మట్టానికి 20 మీటర్ల దిగువన కలదు అనేది మనం ఎలా చెప్తాము అనేది ఇప్పుడు మనం కనుక్కోవాలి. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు, ఏబిసిడి. మనము ఇప్పుడు మనం కనుక్కుందాం. ముందుగా మనం పూర్ణ సంఖ్యలు అంటే ఏంటో చూద్దాం. పూర్ణ సంఖ్యలు అంటే ఏంటి? ధన కామ రుణ, ధన కామ రుణ మరియు సున్నా, మరియు సున్నా గల సంఖ్యలు ఏమంటాం మనం? పూర్ణ సంఖ్యలని అంటాం. ధన కామ రుణ అంటే ధన రుణ సంఖ్యలు అంటే ఏంటి? ధన సంఖ్యలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4, 5, 8, 10, 12 అండ్ సో ఆన్ అనంతం. ధన సంఖ్యలు అంటే ఇక్కడ ఏ గుర్తు మనకు అనిపించట్లేదు. సో మనకి ఇక్కడ ఏ గుర్తు ఉన్నట్టు ధన గుర్తు అనేది ఉన్నట్టు, వీటిని మనం ధన సంఖ్యలు అంటాం. అలాగే రుణ సంఖ్యలు అంటే మైనస్ గుర్తు గల సంఖ్యలు, -5, -8, -10, -11 ఫర్ అండ్ సో ఆన్. ఇవి మనకి మైనస్ గుర్తు గల సంఖ్యలను ఏమంటాం? రుణ సంఖ్యలని అంటాం. ఇక్కడ నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని ఈ ధన మరియు రుణ సంఖ్యలని మనం నిత్య జీవితంలో ఎలా యూజ్ చేస్తామనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నేను సముద్ర మట్టం అని తీసుకుంటున్నాను. ఇదేంటి మనకి? సముద్ర మట్టము. ఇక్కడ పైన ఒక పక్షి ఎగురుతుంది అనుకుంటే, సముద్ర మట్టం నుండి ఈ పక్షి 30 మీటర్ల ఎత్తున ఎగురుతుంది అని చెప్తాను. ఎలా రాస్తాము అంటే 30 మీటర్ల ఎత్తు అని రాస్తాం. ఇక్కడ ధన గుర్తు అనేది ఉపయోగిస్తాం. అలాగే ఈ సముద్రం యొక్క లోతు ఎంత ఉంది అని ఎలా చెప్తాము? 300 మీటర్ల లోతు ఉందని చెప్తాము. అది ఎలా రాస్తాము అంటే రుణ గుర్తుని ఉపయోగించి రాస్తాము. ఈ విధంగా -300 మీటర్లని చెప్తాము. పైన ఉన్న వాటిని ధన గుర్తుతో, దిగువన ఉన్న వాటిని మైనస్ గుర్తుతో ఉపయోగించి చెప్తాము. అదేవిధంగా మరొక ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఇది ఉదాహరణ 1 మరియు ఉదాహరణ 2. ఉష్ణోగ్రతను చెప్పడానికి మనము ధన రుణ సంఖ్యలని ఉపయోగిస్తాము. ఉష్ణోగ్రత ఫర్ ఎగ్జాంపుల్ మనం వింటుంటాము నిత్య జీవితంలో, 32 డిగ్రీ సెంటీగ్రేడ్, 42 డిగ్రీ సెంటీగ్రేడ్, 16 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇలా చెప్తాము. అదేవిధంగా చల్లని ప్రదేశాల్లో ఉష్ణోగ్రత ఏ విధంగా చెప్తాము? చల్లని ప్రదేశాల్లో -8 డిగ్రీ సెంటీగ్రేడ్, -6 డిగ్రీ సెంటీగ్రేడ్, -5 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇలా చెప్తాము. అదేవిధంగా మనము ఈ ధన మరియు రుణ సంఖ్యలను ఉపయోగించి ఉష్ణోగ్రతనని చెప్తాము. ఇవి మనకి నిత్య జీవితంలో ఉపయోగించే ధన రుణ సంఖ్యలను ఉపయోగించే 2 ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇక్కడ మనం ప్రశ్నలోకి వెళ్తే ఏమంటున్నారంటే, ఇక్కడ మనకి చేప నీటి మట్టానికి 20 మీటర్ల దిగువన కలదు అన్నారు. అంటే దిగువన అంటే నీటి మట్టానికి కింద అన్నమాట. ఇది నేను ఒక చేప అనుకుంటే ఇది ఎన్ని మీటర్ల దిగువన ఉంది మనకి? ఇది ఒక చేప 20 మీటర్ల దిగువన ఉంది అంటే సముద్ర మట్టానికి 20 మీటర్ల దిగువన ఉంది. ఎలా రాస్తాము దీన్ని? -20 మీటర్లని రాస్తాము. సో ఇది మనకి ఆన్సర్. మనకి ఇచ్చిన ఆప్షన్లో ఆప్షన్ C -20 మీటర్లు ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ. ఈరోజే డౌట్ నాట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క అన్ని డౌట్స్ని తెలుగులో పొందండి. అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్ నాట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.